ఎందుకని ఏ కుట్రలో భాగంగా భద్రతా సిబ్బంది అలా మౌనంగా చూస్తూ ఉండిపోయారు ఎందుకని వారి చేతిలో ఉన్నటువంటి ఆ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ని వాడలేకపోయారు ఇది మా మూడో ప్రశ్న నాలుగో అంశం దాడి జరిగింది సరే భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ షీట్లు ఓపెన్ చేయలేదు ఇమీడియట్గా ఏం చేయాలండి ముఖ్యమంత్రి గారిని తక్షణమే బస్సు దింపి లోపలికి తీసుకెళ్ళాలి బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఆయన సురక్షితంగా బస్సు పైన ఉంటారా లోపల ఉంటారా దాడి జరిగిన తర్వాత కూడా కొన్ని నిమిషాల పాటు ఆయన్ని బస్సు పైన ఎందుకు నుంచోబెట్టారు ఎందుకని తక్షణమే బస్సు లోపలికి తీసుకువెళ్ళలేదు ఇది మా నాలుగో అనుమానం నాలుగో ప్రశ్న ఎందుకు ఆ పని చేయలేకపోయారు ప్రజలు కూడా ఆలోచించండి ఇవన్నీ పాయింట్ పాయింట్ ఇవాళ నిన్న జరిగినటువంటి సంఘటనలు మేము ముందు ఉంచుతూ ఉన్నాం దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఇది ఒక కుట్ర కుట్రపూరితమైనటువంటి డ్రామా అని చెప్పి ఇవాళ ప్రజల చీత్కారాలు ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎన్డీఏ సారథిగా దూసుకుపోతా ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు రెండో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బస్సు యాత్ర కాస్త బుస్సు యాత్ర కింద మారిపోయింది ప్రజాదరణ పూర్తిగా కరువైపోయింది కాబట్టే ప్రజల సానుభూతి పొందటం కోసం మళ్ళీ ఒక డ్రామాకి ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామాకి ఎలా ఎలా అయితే తెరలేపారో విజయవాడలో నేను ఇంకొక రాయితో డ్రామా సరే అయిపోయింది ముఖ్యమంత్రి గారిని బస్సు లోపలికి తీసుకెళ్లకుండా అక్కడే నుంచో పెట్టారు ముఖ్యమంత్రి గారు గాయం అయితే ఆయన టవల్తో ఖర్చీఫ్తో తుడుచుకోవటం ఏంటండి అసలు అది ఎక్కడైనా చూస్తాం ఒక వీవీఐపికి గాయం అయితే ఆయన అలా వదిలేసి సార్ మీరు తుడుచుకోండి సార్ మీరు ఎంతసేపు తుడుచుకుంటారు తుడుచుకోండి రక్తం కారుతుందా ఇదిగోండి సార్ టవల్ తీసుకోండి టవల్ తీసుకుని